హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే. సో వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో సరే, వివరాల్లోకి వెళ్దాం. 2.5 ఏళ్ళుగా ఎదురు చూపులు, డిఎస్సి 2018కు సంబంధించి 374 భాషా పండిత పోస్టుల భర్తీలో ఆలస్యం. సో అనే హెడ్లైన్తో మనకి ఈనాడులో అయితే న్యూస్ అయితే రావటం జరిగింది. సో ఆ వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాన అప్పలనాయుడు డిఎస్సి 2018లో తెలుగు భాషా పండిత విభాగంలో శ్రీకాకుళం జిల్లాలో 2వ ర్యాంకు సాధించాడు. 2.5 ఏళ్ళుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఉపాధ్యాయ కొలువు వస్తుందని ప్రైవేటు ఉద్యోగం మానేశారు. కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక్క అప్పలనాయుడు సమస్యే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 374 మంది అభ్యర్థులది ఇదే పరిస్థితి. న్యాయ వివాదాల నేపథ్యంలో పోస్టుల భర్తీ ఆలస్యమవుతుంది. దీంతో అభ్యర్థుల నియామకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయ వివాదాలను పరిష్కరించడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఈ సందర్భంగా అయితే డిఎస్సి 2018 అభ్యర్థులు పేర్కొనటం అయితే జరిగింది ఫ్రెండ్స్. అసలు ఈ పరిస్థితిని ఒక్కసారి చూసినట్లయితే 2018లో 7902 పోస్టులకు డిఎస్సి ప్రకటించారు. 2018 డిసెంబర్, 2019 జనవరి నెలల్లో నియామక పరీక్షలు నిర్వహించారు. భాషా పండితుల పోస్టుల్లో అర్హతల విషయంలో వివాదం ఏర్పడటంతో ఫలితాలు ఇచ్చేందుకే ఏడాది సమయం పట్టింది. ఇతర భాషా పోస్టులను భర్తీ చేసిన అధికారులు తెలుగు పండితుల నియామకాలపై నిర్ణయం తీసుకోవడం లేదు. తెలుగు భాషా పండితుల పోస్టులు 374 భర్తీ చేయాల్సి ఉంది. న్యాయ వివాదాలతో పెండింగ్లో పడిన వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యను ఇటీవల పరిష్కరించడం అయితే జరిగింది. తమ సమస్యను పరిష్కరించి పోస్టింగులు ఇవ్వాలని వెనుతలు సమర్పిస్తున్న ఎలాంటి స్పందన ఉండడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్.